హలో ఫ్రెండ్స్, వీడియోను స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, నేను ఏదైనా టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఒక మూడు పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్, సెకండ్ వన్ టాపిక్ గురించి, అండ్ ఫైనల్గా థర్డ్ వన్ ఎండింగ్. కానీ ఆజీవ్ విషయంలో మాత్రం తన ఇంట్రడక్షన్ గురించి ఏమి చెప్పాలి ఏమి చెప్పాలని చెప్పి ఎంత ఆలోచించినా కానీ నాకు ఏది తట్టలేదు. ఎందుకింత కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఆర్జీవీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వటం అంటే అంత ఈజీ కాదని. ఒక మనిషిని తెలివైన వాడని చెప్పొచ్చు, తెలివి తక్కువ వాడని చెప్పొచ్చు, మంచోడని చెప్పొచ్చు, చెడ్డోడని చెప్పొచ్చు. కానీ పలానా వ్యక్తి క్యారెక్టర్ ఇది అని చెప్పలేని పరిస్థితి వస్తే చూడండి, సేమ్ అలాంటి సిచ్యువేషన్లోనే నేను కూడా ఉన్నాను. సింపుల్గా సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆర్జీవీ, ఏ మ్యాన్ హూ కెనాట్ బి డిస్క్రైబ్డ్. ఒకప్పుడు మొదక సినిమాలతో మునిగిపోతున్న ఇండియన్ సినిమాకి ఒక కొత్త రకం సినిమాని ఆర్జీవీ పరిచయం చేశాడు. క్రైమ్ అంటే ఎలా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి చూపించాడు. ఈ క్రైమ్ సినిమాలు తప్పించి ఇంకేం చేయలేడా అని క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి, హారర్ మూవీస్తో ప్రతి ఒక్కరిని భయపెట్టిన జీనియస్ ఇప్పుడు సెక్స్, ఎక్స్పోజింగ్, కాంట్రవర్సీ తప్పించి సినిమాలో ఇంకేం పెట్టి ఇంట్రెస్ట్ లేని ఒక మూర్ఖుడిలాగా మారిపోయాడు. సో ఇలా జీనియస్ నుంచి కాంట్రవర్సీ కింగ్ గా మారిన ఆర్జీవీ స్టోరీ గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఆర్జీవీ ఏప్రిల్ 7, 1962 పుట్టాడు. వాళ్ళ తండ్రి గారి పేరు కృష్ణమరాజు అండ్ తల్లి పేరు సూరమ్మ. చిన్నప్పటి నుంచే వర్మకి లార్జర్ దాన్ లైఫ్ యాటిట్యూడ్ ఉన్న మనుషులంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళని చూసి తను బాగా అట్రాక్ట్ అయ్యేవాడు. వర్మ విఆర్ సిద్ధార్థ కాలేజీలో బిఈని కంప్లీట్ చేశాడు. కాలేజ్ డేస్ నుంచే వర్మకి సినిమాలంటే చాలా ఇష్టం. కాలేజ్ బంక్ కొట్టి మరీ సినిమాలు చూస్తూ ఉండేవాడు. సినిమాలో తనకు నచ్చిన సీన్స్ ఎలా తీశారో అని అబ్జర్వ్ చేయడం కోసం తను మళ్ళీ మళ్ళీ అదే సినిమాను చూసేవాడు. ఇలా రిపీటెడ్గా సినిమాలు చూసే తను డైరెక్షన్ని నేర్చుకున్నాడు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కృష్ణ ఓబ్రే హోటల్కి ఆర్జీవీ సైట్ ఇంజనీర్గా పనిచేశాడు. సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే కంటిన్యూ అవుతూ డబ్బులు సంపాదించాలని నైజీరియాకు వెళ్దామని చెప్పి అనుకున్నాడు. కానీ తన ఫేట్ మాత్రం తన్ను ఇంకోవైపు పంపింది, అదే సినిమా. అండ్ ఆర్జీవీ సినిమాలోకి రావడానికి ఇంకో మెయిన్ రీజన్ ఒక రెంటల్ షాప్. ఎస్, మీరు వింది కరెక్టే. ఒకరోజు ఆర్జీవీ వీడియో క్యాసెట్ని రెంట్కు తీసుకుందామని చెప్పి ఒక షాప్కు వెళ్ళాడు. ఆ షాప్లో వీడియో క్యాసెట్లని రెంట్కి ఇచ్చే ఐడియా ఆర్జీవీకి బాగా నచ్చింది. దీంతో ఆర్జీవీ కూడా ఒక వీడియో రెంటల్ షాప్ని ఓపెన్ చేశాడు. ఇలా ఓపెన్ చేసిన షాప్ ద్వారానే సినిమా వాళ్ళతో తన కనెక్షన్స్ని బాగా పెంచుకున్నాడు. అలా చిన్న చిన్నగా కనెక్షన్స్ని పెంచుకొని ఆర్జీవీ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. కలెక్టర్ గారి అబ్బాయి, రావు గారి ఇల్లు, ఈ సినిమాలకి తను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. రావు గారి ఇల్లు సినిమాలో హీరో నాగేశ్వరరావు గారు. అండ్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న టైంలోనే ఆర్జీవీ నాగార్జున గారికి బాగా క్లోజ్ అయ్యాడు. వర్మ చెప్పిన సీన్స్ అండ్ అతని నరేషన్ స్టైల్ నాగార్జున గారికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. దీంతో నాగార్జున గారు ఆర్జీవీకి తన సినిమాను డైరెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. అప్పటి వరకు ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీస్ ఇలాంటి మొత్తక సినిమాలతో విసిగిపోయిన ఆడియన్స్కి శివ అనే ఒక కొత్త ఫ్లేవర్ని పరిచయం చేశాడు. తను సొంతగా నేర్చుకున్న సినిమా ట్రిక్స్ని, కొత్త సౌండ్ టెక్నిక్స్ని, స్టడీ క్యామ్ అనే ఒక కొత్త టెక్నాలజీని మిక్స్ చేసి శివ మూవీని తీశాడు ఆర్జీవీ. ఈ మూవీ సాధించిన విజయం అంతా ఇంత కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే శివ సినిమాకు ముందు, శివ సినిమా తర్వాత అనే ఒక కల్ట్ స్టేటస్ని తను క్రియేట్ చేశాడు. పాలిటిక్స్ని, స్టూడెంట్స్ని, రౌడీజోన్ని మిక్స్ చేసిన సినిమాలు ఇంతకు ముందు కూడా కొన్ని వచ్చాయి. కానీ శివని ఆర్జీవీ ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆడియన్స్కి చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఇదే ఆ సినిమా ఘన విజయం సాధించడానికి బాగా హెల్ప్ అయింది. మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆర్జీవీ వెనక్కి తిరిగి చూడలేదు. శివ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేశాడు. అండ్ అక్కడ కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత హిందీలో రాత్, ద్రోహి అనే మూవీస్ని తీశాడు. ఇవి శివ అంత హిట్ కాకపోయినా కానీ బాలీవుడ్కి ఆర్జీవీలో ఉన్న రా టాలెంట్ని ఈ సినిమాలు పరిచయం చేశాయి. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో వెంకటేష్ శ్రీదేవితో తీసిన క్షణక్షణం మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది. అండ్ ఆ సినిమా తర్వాత జగపతి బాబుతో తీసిన గాయం సినిమా ఒక సంచలన విజయం సాధించింది. జస్ట్ బాక్సాఫీస్ రికార్డ్సే కాదు, ఆర్జీవీ సినిమాలు అవార్డ్స్ కూడా చాలానే గెలుచుకున్నాయి. శివ సినిమాకు గాను ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఆర్జీవీ నంది అవార్డు అందుకున్నాడు. కానీ 1993లో నాగార్జున శ్రీదేవి జంటగా నటించిన గోవింద గోవింద మూవీ ఆర్జీవీ కెరీర్లో మొట్టమొదటి కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో దొంగలు వెంకటేశ్వర స్వామి కిరీటం దొంగలించే సీన్ పెద్ద దుమ్మారం రేపింది. ఈ సీన్ హిందూ యొక్క మనోభావాలు దెబ్బతీసిందని చెప్పి
చాలా మంది ఆర్జీవిని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఆర్జీవికి కోపం వచ్చి ఇంకా తెలుగు సినిమాలు చేయనని చెప్పి శపథం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ శపథాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ తెలుగు సినిమాలు తీసాడు అనుకోండి, అండ్ తెలుగులో హిట్లు కొట్టిన తర్వాత ఆర్జీవి బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయాడు. 1994లో ఆమిర్ ఖాన్ ఊర్మిళతో తీసిన రంగేలి బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసింది, అండ్ ఈ సినిమాకి 2 ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. కానీ 1998లో వచ్చిన సత్య మూవీ ఏదైతే ఉందో అది ఆర్జీవి కెరీర్కే హైలైట్. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఈ సినిమాకి డబ్బుతో పాటు 6 ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. 2002లో వచ్చిన కంపెనీ, అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్, సర్కార్ 2 ఇవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కానీ సత్య, సర్కార్, కంపెనీ లాంటి సినిమాలు మాత్రం ఆర్జీవికి ఒక కల్ట్ స్టేటస్ని సంపాదించాయి. ఈ సినిమాలతో ఇండియన్ ఆడియన్స్కి క్రైమ్ని, అండర్ వరల్డ్ని పరిచయం చేశాడు ఆర్జీవి. క్రైమ్, అండర్ వరల్డ్తో పాటు ప్యారలల్గా గోస్ట్ యూనివర్స్ని కూడా ఆర్జీవి క్రియేట్ చేశాడు. అసలు 2003లో వచ్చింది చూడండి 12వ అంతస్తని. ఆ సినిమాను చూస్తే ఇప్పటికీ చాలామంది ప్యాంట్లు తడిపేసుకుంటారు. అసలు దెయ్యాన్ని చూపించకుండా ఆడియన్స్ని భయపెట్టడం ఆర్జీవికి మాత్రమే సాధ్యం. ఈ సినిమాతో పాటు నా మన్నా హే, రాత్, వాస్తు శాస్త్ర, దెయ్యం ఇలాంటి చాలా హర్రర్ సినిమాల్ని తను తీశాడు, అండ్ వీటిలో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. బట్ ఈ హిట్లు ఫ్లాప్లు వీటిని ఏం పట్టించుకోకుండా ఆర్జీవి తన హర్రర్ జోనర్ని అలానే కంటిన్యూ చేశాడు. జస్ట్ హిట్స్ ఇవ్వటం, కొత్త రకం మూవీస్ తీయటమే కాదు, ఆర్జీవి తన టాలెంట్ని చాలా మందికి పంచాడు. సో ఆ డైరెక్టర్లు ఎవరో తెలుసుకునే ముందు, ఇంతవరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. టాలీవుడ్, బాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ ఆర్జీవికి స్టూడెంట్సే. అనురాగ్ కశ్యప్, మాధుర్ బంద్కర్, పూరి జగన్నాథ్, ఈనివాస్, రామన్, కృష్ణవంశీ, హన్సల్ మెహతా, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది డైరెక్టర్స్ ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా ఆర్జీవి దగ్గర పని నేర్చుకున్న వాళ్ళే. జస్ట్ డైరెక్టర్సే కాదు, మనోజ్ బాజ్పేయి, జేడి చక్రవర్తి, ఊర్మిళ, అభిషేక్ బచ్చన్ ఇలాంటి యాక్టర్స్ కెరీర్ని కూడా ఆర్జీవియే పైకి తీసుకుని వచ్చాడు. ఇతను మూవీస్లో చేసిన క్యారెక్టర్స్ వల్లే వాళ్ళకి బాగా పాపులారిటీ వచ్చింది. అండ్ ఎక్కడ దాకా ఎందుకు, మన నాగార్జున గారు చేసిన శివ కూడా ఆయన కెరీర్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయింది. అంత జీనియస్ అండ్ అంత సక్సెస్ని చూసిన ఆర్జీవి 2000s బాగా డౌన్ అయిపోయాడు. సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాప్లు రావడం అనేది చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ ఆర్జీవి కెరీర్లో హిట్లు కంటే ఫ్లాప్లే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫ్లాప్లు అనేది ఆర్జీవికి పెద్ద మ్యాటర్ అయితే కాదు. కానీ అదేంటో తెలియదు, కానీ ఆర్జీవి గారికి సినిమా మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోయినట్టుంది. ఎందుకంటే మనం చూస్తే సినిమాల కంటే కాంట్రవర్సీస్ పైనే తను ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. ప్రజెంట్ ఆయన తీసే సినిమాల్లో స్టోరీ ఉండట్లేదు, కాన్సెప్ట్ ఉండట్లేదు, ఏదో యూట్యూబ్లో క్లిక్ బైట్స్ కోసం టైటిల్స్ పెడుతుంటారు చూడండి, అలాంటి టైటిల్స్ పెట్టేసి ఆర్జీవి సినిమా తీస్తున్నాడు. లైక్ లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడపబెట్లు, బ్యూటిఫుల్, క్లైమాక్స్, పవర్ స్టార్, థ్రిల్లర్, 12 o'clock, కరోనా వైరస్, మర్డర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్లాప్ మూవీసే. సరే సినిమాలు అన్నాక ఫ్లాప్ అవుతాయి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ సినిమాలను చూస్తే మాత్రం ఆయనకి సినిమాలు తీయటం అంటే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయిందని చెప్పి అర్థమవుతుంది. ఒక కాంట్రవర్షియల్ టాపిక్తో సినిమా తీయటం, ఆ కాంట్రవర్సీని బేస్ చేసుకుని సినిమాని పబ్లిసిటీ చేయటం, ఫ్యాన్స్ ఆ సినిమాలు చూసి డిసప్పాయింట్ అయిపోవటం, చెప్పాలంటే ఇది ఆర్జీవికి అండ్ అతని ఫ్యాన్స్కి బాగా అలవాటైపోయింది. ఆయన సినిమాలు ఎలా ఉన్నా కానీ ఆయన తెలివికి, ఆయన క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిపోయి తనకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ రామోజో అని చెప్పి గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆర్జీవిని అర్థం చేసుకుందాం అని అతను ఫాలో అయ్యే వాళ్ళు అది ఇంపాసిబుల్ అని చెప్పి అర్థం చేసుకుని అతను ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. అబ్బాయిలకి ఏమో తెలియదు కానీ అమ్మాయిలకి మాత్రం ఆర్జీవి పైన చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉమనైజర్ అయినా కానీ ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం చాలామందికి నచ్చుతుంది. సో అందుకనే అబ్బాయిల కంటే అమ్మాయిల్లో చాలామంది ఆర్జీవి క్యారెక్టర్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ రీసెంట్గా ఆయన తన ఫ్యాన్స్ను కూడా ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశురెడ్డితో చేసిన ఇంటర్వ్యూ. అండ్ ఎవరి దాకా ఎందుకు, ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గారే ఆర్జీవి తన ఇన్స్పిరేషన్ అని, సినిమా పరంగానే కాదు క్యారెక్టర్ పరంగా అండ్ థింకింగ్ పరంగా కూడా ఆర్జీవియే నా ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలాసార్లు చెప్పాడు. కానీ ఆయన పర్టికులర్గా ఇంకో మాట కూడా చెప్పారు, అదేంటంటే ఎప్పటి ఆర్జీవి కాదు ఒకప్పటి ఆర్జీవి నాకు ఇన్స్పిరేషన్ అని. సో ఆర్జీవిలో ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈవెన్ ఆయన స్టూడెంట్ అయిన అనురాగ్ కశ్యప్ కూడా ఒకప్పుడు ఆర్జీవి వేరు, ఇప్పటి ఆర్జీవి వేరు. కానీ ఆయన కనుక తలుచుకుంటే
మళ్ళీ ఒకప్పటి ఆర్జీవీలాగా తన ఇండస్ట్రీని రూల్ చేయగలడని చెప్పి ఆయన కామెంట్ కూడా చేశారు. స్టార్టింగ్లో చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను, ఆర్జీవీ గారిని అర్థం చేసుకోవటం వివరించడం అనేది ఎవరి వల్ల కాదు, కానీ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఒక అతి తెలివైన పిచ్చివాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంత తెలివైన వాడో ఆయన మాటలు వింటేనే మనకు అర్థమైపోతుంది. ఆయన మాట్లాడే లాజిక్స్లో తప్పు పట్టడం చాలా అంటే చాలా కష్టం. ఏదేమైనా కానీ ఆర్జీవి ఈజ్ ఎ టాలెంటెడ్ అండ్ జెన్యున్ పర్సన్, కానీ ఒక జీనియస్. నాకెవరితో సంబంధం లేదు, నాకు నచ్చినట్లు నేనుంటాను, నా లైఫ్ నా ఇష్టం అని మారిపోతాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం ఆర్జీవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.